హాయ్ గైస్, మహేష్ యా ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాటాచరణ ఉద్యోగాలకు సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే అయిన విషయం తెలిసింది. అంతేకాకుండా ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకునేందుకు కావాల్సిన వెబ్సైట్ కూడా మనకు రెడీ అయితే అయింది. సో ఇప్పుడు మీకు అదే చూపిస్తున్నా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వెబ్సైట్ అనేది ఈ విధంగా మనకు కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకు నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా ఎవరైతే అప్లై అని చేస్తారో వారు ఒకసారి నోటిఫికేషన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. నోటిఫికేషన్ మనం చాలా చక్కగా చదువుకున్నట్లయితే అప్పుడు మనకేం తెలుస్తుంది అంటే అసలు ఈ పోస్ట్కి మనకు అర్హత అనేది ఉందా లేదా, మన యొక్క ఏజ్కి సంబంధించి అర్హత ఉందా లేదా, మన యొక్క క్యాస్ట్ నందు మన యొక్క జిల్లా నందు మనకు పోస్టులు అయితే ఉన్నాయా లేదా అనేది చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. నోటిఫికేషన్ వచ్చింది కదా అని చెప్పి అందరూ అప్లై అనేది చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప అసలు మనకు వీటిలో పోస్టులు అయితే ఉన్నాయా లేదా, మన ఈ కాంపిటీషన్ని తట్టుకోగలమా లేదా, మనకు విద్యార్హత ఉందా లేదా అనేది ఎవరు కూడా అంతగా పట్టించుకోరు. సో ఒక్కసారి మీరు నోటిఫికేషన్స్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, రూరల్లోనూ అంతేకాకుండా అర్బన్లో కూడా వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మనం ఏదైతే పోస్ట్కి అనేది దరఖాస్తు చేస్తామో వాటికి సంబంధించి నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి ఒకవేళ మీరు పంచాయతీ సెక్రటరీకి సంబంధించి పోస్ట్ని దరఖాస్తు చేయాలంటే ఇక్కడ ముందుగా నోటిఫికేషన్ చదువుకోవాలి అని మీరు భావించినట్లయితే ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పింది కదా, దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే వెంటనే మనకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్ని చదువుకున్నట్లయితే మనకు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ ఉందా లేదా అని చెప్పి మనం ఇక్కడ తెలిసిపోతుంది అన్నమాట. సాధారణంగా ఈ యొక్క క్యాటగిరీ అంటే పంచాయతీ సెక్రటరీ పోస్ట్కి అయితే ఎన్ని డిగ్రీ అని చెప్పి ఉంది. సో ప్రాబ్లం ఏం తెలియదు, కానీ కొన్ని పోస్టులకు అయితే ఏంటంటే ఇప్పుడు చూడండి ఏఎన్ఎంస్ కావచ్చు, ఎనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ కావచ్చు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ కావచ్చు, ఇలా కొన్ని పోస్టులకు అయితే ప్రత్యేకంగా మనకు వేరే కోర్సెస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి అంటున్నారు. సో అందువల్ల ఏంటంటే చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ నోటిఫికేషన్ మనం రిలీజ్ అయినప్పుడు ఏమైందంటే చాలామంది పోస్ట్కి వచ్చే కదా అని చెప్పి కనీసం ఆ యొక్క పోస్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది తెలియకుండా అప్లై చేశారు. ఎగ్జామ్ కూడా రాసేసారు, రిజల్ట్స్లో మంచి మార్క్స్ కూడా వచ్చేసాయి, కానీ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వారికి ఆ యొక్క అంటే ఆ యొక్క నోటిఫికేషన్ మెన్షన్ చేసిన విధంగా విద్యార్హత లేవని చెప్పి పోస్ట్ అయితే ఇవ్వలేదు. మరి అప్పుడు ఆ యొక్క అభ్యర్థి ఎలా ఫీల్ అవుతాడు, అప్పటి వరకు ఆ యొక్క ఎగ్జామ్ కోసం చదివాడని బుక్స్ కూడా కొనుక్కొని ప్రిపరేషన్లో మునిగిపోయాడు కదా, సో మరి చాలా ఇబ్బంది అయితే పడతాడు కదా. సో ఆ విధంగా ప్రాబ్లమ్ని ఎవరు ఫేస్ చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్స్ని బాగా చదువుకోవాలి. మీకు కూడా ఈ వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెస్తాను, బట్ అంటే మీరు చాలా క్లారిటీగా వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ని మరింతగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఓకేనా, అర్బన్కి సంబంధించి కూడా అంటే వాటర్ చాలు ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్స్ అయితే మీరు ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మీరు నోటిఫికేషన్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పి మీరు గుర్తించాలి. ఆ తర్వాత మనకి ఓటీపీఆర్ సంబంధించి ఇన్ఫర్మేషన్, ఒక పోస్ట్కు అంటే ఈ యొక్క ఉద్యోగాలకు మనం దరఖాస్తు చేయాలంటే ఖచ్చితంగా ఓటీపీఆర్ని నమోదు చేసుకోండి. ఓటీపీఆర్ నమోదు జరగకుండా మనకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే అవ్వదు. ఓకేనా, సో ముందు ఇక్కడ ఓటీపీఆర్ని మనం క్లిక్ అనేది చేసిన తర్వాత పోర్టల్ అనేది మనకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. నేమ్ ఆఫ్ అప్లికెంట్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ డీటెయిల్స్ ఇలా చాలా అడుగుతున్నాడు. తర్వాత కింద మనకు చూసినట్లయితే ఇక్కడ మన యొక్క ఫోటోని కింద సిగ్నేచర్ని కూడా పెట్టించి మనం అప్లోడ్ అనేది చేయాలి. ఓకే, చాలామంది ఏంటి ఫోటో పెడేస్తున్నారు, సైన్ అయితే చేయట్లేదు, అది ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు అది మనకు ఒప్పుకోరు. సో అందువల్ల ఏంటంటే అదంటే వేరే కారణాల ద్వారా మళ్ళీ ఈ యొక్క ఎగ్జామ్ రాసేందుకు అవకాశం ఇస్తారు. కాకపోతే ఏంటంటే వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే పక్కాగా మనం ఫోటో కింద సైన్ అనేది చేయాలి. సో ఇక్కడ చూడండి ఫోటో హైట్ని, సిగ్నేచర్ స్పేస్ని కూడా వీరైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా అన్ని డీటెయిల్స్ని కూడా మనం ఫిల్ చేసిన తర్వాత అప్లోడ్ అనేది చేసిన తర్వాత మనకు ఒక ఐడియాని జనరేట్ అవుతుంది. ఆ యొక్క ఐడియాని యూజ్ చేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాం, అంటే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేందుకు అవకాశం కల్పిస్తారన్నమాట. ఒకవేళ మీకు మీ యొక్క ఓటీపీఆర్లో అనుకోకుండా ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకుందాం, ఆధార్ కావచ్చు, ఫోన్ నెంబర్ కావచ్చు, లేదంటే ఫోటో అప్లోడ్ అనేది చేసేటప్పుడు సైన్ పెట్టకపోవచ్చు, ఇలా చాలా రకాలుగా కొన్ని మిస్టేక్స్ అనేవి మనకు దొరుకుతూ ఉంటాయి. సాధారణంగా దొరుకుతాయి ఎందుకంటే మనం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తాం, అక్కడ ఏమైనా సరే రస్గా ఉందనుకుంటాయి, చాలా ఎక్కువ మంది జనాభా వచ్చేస్తారు అనుకోండి, వాడు ఏదో ఒక మిస్టేక్ చేసేస్తాడు. సో అప్పుడు మనం టెన్షన్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే ఓటీపీఆర్ సంబంధించి కింద మనం చూస్తే 8 ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఎవరు కూడా ఒత్తిడితో ఈ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అవ్వకూడదని, ఎందుకంటే ఇక్కడ చూడండి 8 వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని చెప్పి అన్నాడు. ఒకవేళ మీ యొక్క ఓటీపీఆర్ ఐడిలో అంటే ఓటీపీఆర్ సంబంధించిన డీటెయిల్స్లో ఏమైనా సరే మిస్టేక్స్ కనుక దొరికినట్లయితే మనం 8 అని చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఓకేనా,
ఓకే. తర్వాత ఏంటంటే ఒకవేళ మీరు ఓటీపీఆర్ ఐడిని పోగొట్టుకున్నట్లయితే ఇక్కడ ఓటీపీఆర్ ఐడిని మనం ఏ విధంగా మళ్ళీ తెలుసుకోవచ్చు అనేది కూడా మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడండి, మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ యూజ్ చేసుకుని మీకు డేట్ ఆఫ్ బర్త్ని వెరిఫికేషన్ కోడ్ అంటే ఇదిగో ఇది HSZ3 ఉంది. మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు వేరే వెరిఫికేషన్ కోడ్ అంటూ కనిపిస్తుంది అన్నమాట. దాని మనం క్లిక్ అని చేసి గెట్ ఓటీపీ నొక్కిన అనుకోండి, అప్పుడు మన యొక్క మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేయాలి. సో ఆ విధంగా మనకు డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకవేళ మీ యొక్క ఓటీపీఆర్ని సబ్మిటెడ్ అప్లికేషన్ కావాలంటే క్యాండిడేట్ సర్వీస్లో మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి. సో వీటిని మనం యూజ్ చేసుకొని మన యొక్క ఓటీపీఆర్ కాపీని తర్వాత సబ్మిటెడ్ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకోటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ అడుగుతున్నాడు, ఓకేనా. సబ్మిటెడ్ అప్లికేషన్ని ఒక్కోసారి ఓటీపీఆర్ కాపీని కూడా అడుగుతున్నాడు కాబట్టి అభ్యర్థులందరూ కూడా వీటికి సంబంధించి ముందుగానే ఈ కాపీస్ని డౌన్ చేసుకోవాలి, ఓకే. సో ఫస్ట్ నోటిఫికేషన్లో ఎవరైతే వెళ్ళారో వాళ్ళని ఒకసారి మీరు అడిగితే తెలుస్తుందన్నమాట. సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ మనం క్లిక్ అని చేసినట్లయితే ఈ విధంగా మనకు రావడం అయితే జరుగుతుంది. మనం ఆల్రెడీ ఓటీపీ ఐడిని క్రియేట్ అని చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే డైరెక్ట్గా అడిగేస్తున్నారు కేటగిరీ 1 సంబంధించి అప్లైని చేయనుకుంటున్నారా, అయితే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అనే దాన్ని క్లిక్ అని చేయండి అని చెప్పి అంటున్నాడు. తర్వాత కేటగిరీ 2కి సంబంధించి కేటగిరీ 3కి సంబంధించి కూడా మీరు అప్లైని చేయాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూడండి, కేటగిరీ 1 సంబంధించి మనం చూస్తే పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5, మహిళా పోలీస్, తర్వాత వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, తర్వాత వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అని చెప్పి ఉన్నాయి. క్లిక్ హియర్ టు అప్లై అని క్లిక్ అని చేసాం అనుకోండి, మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్రతిదానికి కూడా మనకు ఓటీపీ ఐడితో ఇవన్నీ చేయాల్సిన అవసరం అయితే ఉంది, అంటే ఆన్లైన్ అప్లికేషన్ సమయం కానీ లేదంటే మనీ పేమెంట్ కానీ. సో ఇక్కడ చూడండి, ఓటీపీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఈ యొక్క కనిపిస్తున్న ఈ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ అనేది చేయాలి, ఓకేనా. తర్వాత మనం అలా అప్లై చేసిన తర్వాత మనీ పేమెంట్కి సంబంధించి వెళ్ళాం అనుకోండి, అండ్ ఈ విధంగా మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మన యొక్క లాగిన్ ఐడిని, ఓకే, అంటే ఓటీపీఆర్ ఐడిని ఎంటర్ చేయాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని, తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా FFB5 అని చెప్పి మీరు ఓపెన్ చేసినాక మీకు వేరేది కనిపిస్తుంది, అది ఎంటర్ చేసి అప్పుడు ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ అని చేయగానే ఆధార్ మనకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈ చాలా డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి, నెట్ బ్యాంకింగ్ కావచ్చు, ఇవన్నీ కనిపించిన తర్వాత మనం పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలనుకుంటున్నామో వాటికి సంబంధించి చేయవచ్చు అనమాట, ఓకే. ఆ విధంగా మనం పేమెంట్ కూడా చేసినట్లయితే మనం పూర్తిగా వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ని సబ్మిట్ చేసినట్టుగా అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్కి కూడా తెలియచేయండి, ఓకే. ఇంకా ఏమంటే సరే టెక్నికల్గా మీరు ఇబ్బంది కనుక పడినట్లయితే మనీ పేమెంట్ అనేది చేసేటప్పుడు కావచ్చు, లేదంటే ఆన్లైన్ అప్లికేషన్లో ఇంకా కరెక్ట్గా డీటెయిల్స్ వెబ్సైట్ని బాగా డిజైన్ చేయలేదని చెప్పి మీరు కంప్లైంట్ అనేది చేయాలంటే ఈ విధంగా ఆ టెక్నికల్ క్వైరీస్ ఉన్నాయి, జనరల్ క్వైరీస్ కూడా సంబంధించి కూడా ఉన్నాయి కాబట్టి వారికి కాంటాక్ట్ అయితే ఇంకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరింత మందికి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చేయాలనుకుంటే షేర్ అండ్ బటన్ ద్వారా షేర్ అని చేయండి, ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా, అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.